ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోకి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాణ్ణి? నా ట్యాక్సీలో గుర్తించి చంపుతా. అసలు నువ్వు చంపుతా, నిన్ను చంపుతాయితే తలా గుడ్డు మాత్రం పడతావా? సిగ్గులేదు. ఓహో వచ్చారా, కోడల్ని స్వయంగా కాపురానికి తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు అత్తరం అతని దగ్గర తెలుస్తుంది. నా పిల్లడానికి వగలు ఒలపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకు తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నేను ఇలా నోరారాపించి. ఆ రోజుల్లో నువ్వు నేను చెట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవారు. ఆ రోజు నేను ఎవరు వేసుకుంటూ బతుకుతున్నా? ఒక అమాయకుణ్ణి మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాను. సంతోషం, వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం. చూడన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి, ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి ఫ్రమ్ కే రాంబాబు, సన్ ఆఫ్ కే మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా నానేమని ఇట్టుచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న, ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు ఏ ఉత్తరం రా, సిగ్గు లేకపోతే సరే. పెళ్ళైన ఆడదానికి ప్రేమ లేఖ రాస్తావా? చేతగా దద్దమ్మా, నువ్వు ఆగు. నిన్ను రోడ్డు కొడితే కానీ నాకు మనం గస చేస్తున్నామా? ఒక గ్లాస్ మంచిది కావాలి. నిమిషాలు ఆగడానికి కబడ్డీ ఆట కాదు. రే చెప్పు, ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను, నేను ఇక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? అమ్మా నాన్న, ఎదుగో చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే, ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడ కాదు. బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి అయింటుంది కదండి. అవును, కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మా నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళానంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగబడితే జైకి చెప్పు. వీరనా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానియద్దన్నారు. బాసు ఆఫీస్ లో నిద్రపోతున్నారా? ఒంట్లో బాగాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగానే బాగా యూజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వీరన్నా? సార్, మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను, వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఎవయ్యా రాంబాబు, రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఉళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్, కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చోనే నేను పడుకుంటాను. ఇదిగో, అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో తర్వాత చెప్తాను. హలో, అత్తె కంపెనీ అండి? అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాడండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి, ఎంత సుఫార్తి చెప్పారు. అంతా తల్లిదయ్యా. మా వాడర్ సార్ పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు, ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు, ఇంటికెళ్ళి అందరి వస్తాయి. ఓ అదిగో ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు
అవంతలే అవంతనే అవడానికి వీల్లేదంతే నాకేం తెలియదు కదా మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా మీ ప్రమేయమే అక్కర్లేదు మీ చల్లని చూపే చాలు ఏం కావాలి సార్ ఇంత గలీజుగా పెట్టుకుంటే ఎవరు కొంటారమ్మా అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి అక్కడ చూడు అలాగే సార్ అని సత్తుతాను సార్ ఇది ఎంత సార్ 2 రూపాయలు ఇదెంత సార్ 1.5 రూపాయి ఇది సార్ కావాలా కావాలా కావాలి కాని రేట్లేంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి ఈ కొట్టు నాదైతేగా హాయ్ రాణి ఎలా ఉన్నా బాగున్నాను ఏమైపోయావు ఎక్కడున్నావు నీతో చాలా చెప్పాలి మన ఆఫీస్ ఎలా ఉంది బాస్ నిన్ను ఇంకో ఫ్రై చేసుకు తిట్టున్నాడా ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు ఆ అమ్మాయి పెట్టే బేడా తీసుకొని పరిగెడుతుంది ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ ఏమిటి ఆలోచిస్తున్నా నేను నీకు చాలా విషయాలు చెప్పాలి సాయంత్రం 4 గంటల గాంధీ పార్కు రా నాకు నీ సహాయం కావాలి సహాయమా ఏమిటది ఇప్పుడేం అడక్కు అడిగినా నేనేం చెప్పను సరిగ్గా 4 గంటల గాంధీ పార్కు రా లేకపోతే నా మీద ఒట్టే రాంబాబు ఏమే ఏంటి అలా పోయావు ఎవరు అతను అతను నా పాత కొలీగ్ పేరు రాంబాబు సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు నాతో ఏదో పని ఉందంట నీతో పని ఉంది గాంధీ పార్క్ లోనా సాయంత్రం 4 గంటలకి ముందు ఇంటి పోదాం నా గన్ను క్లీన్ చేయాలి అమ్మో అమ్మో ఎన్ని దెబ్బలు కొట్టాడు వాడి చేతులు ఇరిగిపోను వాడి శార్థం పెట్ట వాడి అమ్మ కడుపు మాడంత దెబ్బలు నీ కొడుకేదో కొట్టు పని చేసుకుంటాడు లేకపోతే ఎవరో అకారణంగా ఈ లెవెల్ లో కొట్టరు ఏం జరిగిందిరా ఏమండి మాట కూడా పడిపోయింది డాక్టర్ ని పిలవండి అబ్బే మరేం పర్వాలేదండి ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్స్ బిగించారు అంతే అలాగా ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవాడిని వేధవ మాట పలుకు లేకుండా పడుండేవాడు కూడా పడుతుంది అయ్యో ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను నీకు పుణ్యం ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పరా మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు ఇప్పుడే చెప్తాడు ఇంటికి వెళ్దాం పదా ఆ పిల్లని నిలదీసి అడుగుతాను అసలు విషయం బయటకు వస్తుంది ఏమైంది బాబు 3 దెబ్బల బాజ ఏంటండి ఇది నా పెళ్లికి సోమాలం పెట్టించారు నన్ను ఏం చేయమంటావు బాబు నువ్వేమో గంటలు పెళ్లి అయిపోవాలన్నావు పెళ్ళేమో మా ఇంట్లో రెడీగానే ఉంది కానీ మిగతా ఏర్పాట్లు పెళ్లిన సీజన్ కదా అందుకని సన్నాయి బ్యాండ్ మేళం దొరకలేదు వీళ్ళు దొరికారు దొరకపోతే దొరకపోయింది కానీ వాళ్ళ మాత్రం వాయించొద్దని చెప్పండి అలాగే బాబు ఇదిగో ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం త్వరగా రెడీ చేయ మనిషి సాయం లేదు నేను ఒక్కడైపోయాను టైము లేదు వస్తా నీకు బుద్ధి లేదు పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా ఎలా తెలుస్తుంది ఎప్పుడైనా పెళ్లికి వాయిస్తేగా బాగా చెప్పావు మేం గాని మేళం వాయిస్తామంటే ఎంతో మంది సంతోషంగా చచ్చిపోతామంటారు సరే సరే కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండిరా నిజంగా పార్వతికి పెళ్ళా పొద్దున్నే కదా పెళ్లి యోగం లేదన్నారు ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట గంటలో పెళ్ళైపోవాలన్నాడు మావయ్య సరేనని ఒప్పుకున్నారట పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు ఇంకా చూడలా వెళ్తున్నాను చూడ్డానికి అడుగో అతనే పెళ్లి కొడుకు అదేమిటి ఒళ్ళంతా కట్లు కట్ల పావులా మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్ లో ఆయన ఉన్నాడంట ఆఖర్లో తేలింది ఆయనేనంట బంగారు పూట్లు పొందట మంగళసూత్రం దొరకలేదండి పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా నో వరీ ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తా ఏమయ్యా పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు ఇక నా కూతురు నువ్వే సుఖపెడతావు గురునాథం గారు మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి నన్నేం చేయమంటావయ్యా ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి
ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా, ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వను అంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా, ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి, మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడు. భలేవారండి, మీరే మాట్లాడతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు కదా. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు. మాట్లాడు బాబు. మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెడలో కట్టుకుని మీ మెడలో ఉన్న మంగళసూత్రం కొంచెం తీసి ఇవ్వాలండి. సింతేనా, దానికి ఇస్తాలోచన ఎందుకు? ఇటు తీసుకో. థాంక్స్ అండి. కాముడు? కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యని కాదు. కొంచెం తప్పుంటారా? అయ్యో